కి ఒక పెద్ద బాధ ఉక్రెయిన్ నుండి వెళ్తుంది నేను నిన్న పొద్దున ప్రస్తావించే ఇవాళ పత్రికలు హైలైట్ చేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి హైలైట్ చేస్తుంది ఏంటి అంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది ఇప్పటికీ దేశం విడిచి వెళ్ళారు వాళ్ళల్లో కొంతమంది వెనక్కి తిరిగి వస్తున్నారు మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే శరణార్థి అంటే ఏంటి కట్టుబట్టలతో ఏమీ లేకుండా రావడం సరే అడుకు తినేవాళ్ళు అట్లొస్తే మనం ఎవరిని పట్టించుకోము కదా ఇళ్లలో కూర్చోబెట్టుకుంటాం కూర్చోబెట్టుకోం కానీ వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఈ శరణార్థులు మాత్రం పిలుస్తున్నారు ఇళ్ళకు కూడా పిలుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుంది అయితే పోలండ్ రొమేనియా ఇట్లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నది ఏంటంటే వాళ్ళని శరణార్థుల్ని మగవాళ్ళని వద్దు మహిళల్ని మాత్రం రమ్మంటున్నారు వాళ్ళకి లైంగిక వేధింపులు అంటే అందమైన అమ్మాయిలు చిన్న పిల్లలు ఏది పదిహే పదిహేను నుంచి పా పాతికేళ్ల లోపు ఉన్నటువంటి అమ్మాయిలు పిల్లలతో ఉంటే కనుక ఆ తల్లిని కూడా రమ్మంటున్నారు ఇద్దరిని కూడా ఆశిస్తున్నారు అవతల వాళ్ళు అంటే కట్టుబట్టలతో వచ్చారు ఏదో ఒక నాలుగు రూపాయల చేతిలో ఉన్న వాటితో వచ్చేసారు కాబట్టి వాళ్ళకేమో ఇక్కడ అవసరం వాళ్ళ ఆకలి అంతర్మాదనం రేపటి భవిష్యత్తు గురించిన భయం దాన్ని అడ్డం పెట్టుకుని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని తమ లైంగిక వేధింపులకంటే తమకి సెక్స్కి వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కొన్ని చోట్ల బయటపడినటువంటి సత్యం ఇది ఐక్యరాజ్య సమితి తాజాగా ఏ విషయాన్నే వెల్లడిస్తుంది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగాలు ఐక్యరాజ సమితి హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ జాంగ్ విలియమ్స్ నేతృత్వంలో బృందం ఇటీవల రొమేనియా పోలాండ్ మాల్దోవ సరిహద్దులోని మానవతా శిబిరాలను సందర్శించి చాలా శిబిరాల్లోని శరణార్థులంతా మహిళలు చిన్నారులే ఉంటున్నట్టు తెలియదు వీళ్ళు లైంగిక దాడులకు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ సమితి బృందం ఆందోళన వ్యక్తం చేసింది ఉక్రెయిన్ నుంచి పది లక్షల మంది చిన్నారులు సహా ఇరవై ఐదు లక్షల మంది ఆ దేశాన్ని వీడినట్టు ప్రకటించింది భారీగా శరణార్థులు వస్తుండడం వల్ల వాళ్ళ మీద లైంగిక దాడులు మనుషుల అక్రమ రవాణా ముప్పు ఎక్కువగా ఉండొచ్చని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ ట్రాఫికింగ్ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా ప్రకటించారు తాజా పరిణామాలతో చాలా చోట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు నిద్రపోయేందుకు వస్త కల్పిస్తామని రాత్రి వచ్చి అని ఎవరైనా చెప్తే నమ్మొద్దంటూ అంటూ బెర్లిన్లోని పోలీసులు ఉక్రెయిన్ రష్యన్ భాషల్లో శరణార్థులకైనా హెచ్చరిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు లైంగిక దాడులకు పాల్పడే వాళ్ళని పట్టుకునేందుకు పోలండ్ రొమేనియా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు